హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ప్లెయిన్ బిర్యానీ రైస్ అనమాట ఇది మనం ఈజీగా టేస్టీగా రైస్ కుక్కర్లో ఎలా చేసుకుందామో ఇప్పుడు చూసేద్దాం అనమాట దానికోసం అని చెప్పి నేను రైస్ కుక్కర్ తీసుకొని ఆన్ చేసుకున్నాను రైస్ కుక్కర్ బౌల్లో రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకుంటున్నాను ఆ తర్వాత రెండు స్పూన్ల నూనె కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు రైస్ కుక్కర్ అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కామన్గా ఉండే వస్తువు అయిపోయింది కదా బ్యాచిలర్స్ దగ్గర కూడా ఉంటుంది కాబట్టి మనం ఇలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు సింపుల్గా ఆయిల్ వేసేసుకున్నాం కదా ఆ తర్వాత మనం ఇప్పుడు బిర్యానీ మసాలా మొత్తం వేసేసుకున్నాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండి నేను రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి ఇవి కూడా అలానే కట్ చేసుకున్నానండి ఇవి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ అలా ఒక వన్ మినిట్ ఫ్రై అయితే చాలు రైస్లో ఉడికిపోయేది కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఆ తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది నేను పసుపు వేసుకున్నాను కాబట్టి ఎల్లోగా ఉందండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉండదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంతవరకు కొంచెం ఫ్రై అవ్వాలండి ఆయిల్లో ఆ తర్వాత మనం మూడు స్పూన్ల పెరుగు వేసేసుకుంటున్నాం పెరుగు వేసుకొని ఒకసారి అలా తిప్పేసుకున్నాం ఆ తర్వాత చాలా తక్కువ పసుపు వేసుకోండి కొంచెం అంటే కొంచెమే అండి లేకపోతే మళ్ళీ రైస్ అంతా ఎల్లోగా అయిపోయి మనం ఇప్పుడు ఇరవై నిమిషాలు ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను మీరు కావాలంటే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు మనం బాస్మతి రైస్ కాబట్టి నేను వన్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్ అయితే వన్కి టూ గ్లాసెస్ తీసుకోండి వాటర్ అనేది అది మాత్రం చూసుకోండి అంతే ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి మీరు టేస్ట్కి తగినంత వేసేసుకోండి జస్ట్ అలా ఒకసారి మొత్తం తిప్పేసేసి మూత పెట్టేసుకోండి ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఆ తర్వాత గరం మసాలా ఒక స్పూన్ ఇట్లా పైన వేయటం వల్ల మనకి చాలా ఫ్లేవర్ ఎక్కువ వచ్చిందండి ఇప్పుడు ఉడికిపోయేది కాబట్టి ఆ వేడిలో ఏమి పచ్చగా ఏమి అనిపిదండి కారం అనేది దాంట్లో కలిసిపోయింది ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర ఫుడ్ కలర్ కూడా వేసాను మీరు ఇష్టం ఉంటే వేసుకోండి ఫుడ్ కలర్ కొంచెం వాటర్లో కలిపేసి వేసేసుకున్నాను ఆ తర్వాత జీడిపప్పు వేసుకున్నాను చివరిగా లెమన్ హాఫ్ లెమన్ పిండి పిండేసుకుంటున్న పైన మూడు స్పూన్లో నెయ్యి వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలన్నమాట ఈ నెయ్యి వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి పైన నెయ్యి వేసామంటే స్మెల్ అనేది చాలా బాగా టేస్ట్ కూడా అలానే ఉండిద్ది ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి ఇంకా టెన్ పర్సెంట్ ఉడకాలి కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం అన్నమాట మనకు ఉడికిపోయింది రైస్ అనేది చూడండి కీప్ వామ్లోకి వచ్చేసింది కదా మూత వెంటనే తీయొద్దండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నాం చూడండి రైస్ చూడండి ఎలా ఉడికిపోయిందో అస్సలు విరగలేదండి పొడి పొడిలాడుతూ ఉంది కదా ఆ వాటర్ అనేది మీరు కొంచెం కరెక్ట్గా చూసుకొని పోసుకోండి అంతే రైస్ కుక్కర్లో ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూసారు కదా ఇప్పుడు మీరు ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి అండి చాలా అంటే చాలా బాగుండిద్ది ఇది మనం విడిగా కూడా తీసుకోవచ్చు లేదంటే రైతాతో కానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ దేంట్లోకైనా బాగుండిద్దండి అంతే అండి మనం ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం అంటే మనకు బిర్యానీ అనేది వేడి వేడి ప్లెయిన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది అంతే అండి ఈ వీడియో మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి